కొత్త పిఆర్సీ మాకు వద్దని పాత పిఆర్సీనే ముద్దు అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల జేఏసీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా సత్తివేడు మండలంలోని అఖిల జేఏసీ నాయకులు స్థానిక కాళహస్తి బస్ స్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏపీజీఏ ఏపీజేఏసీ ఫ్యాక్టో యూటీఎఫ్ ఎస్టీయు ఆర్టీసీ అన్ని రకాల జేఏసీ నేతలు ఉద్యోగులందరూ ర్యాలీగా మూడు రోడ్ల వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కొత్త పిఆర్సీ కొత్త దక్షిణం రద్దు చేయాలంటూ చీకటి జీవోలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల హక్కులను హరించే విధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. చాలు 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 వాళ్ళు కనపడరు సార్ కొంచెం ఓడియారు సార్ కొంచెం చాలు 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 సార్ కొంచెం చేయి పట్టుకోండి చేయి పట్టుకోండి సత్తివేడు జేఏసీ పక్షాన అదే విధంగా బీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు జేఏసీలు కలిసి ఆర్టీసీతో సహా అందరం కలిసి ఒక దాటిపైకి వచ్చి ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. నిన్న ధర్నా చిత్తూరులో అత్యద్భుతంగా 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరూ వచ్చి విజయం చేశారు. అదేవిధంగా ఈ రోజు మన స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలోనే మన ఉద్యోగంలో భాగంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ లోకం అంతా బాధపడుతుంది. ఎందుకంటే ఈ నెల జీతం ఉద్యోగం చేసినా కూడా మాకు పాత జీతం ఇవ్వమంటున్నా కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పాత జీవం ఇవ్వము కొత్త జీవానికే ముగ్గు చూపిస్తుంది. అసలు కనీసం చర్చలు జరిగిన పక్ష టైంలో కనీసం ఉద్యోగుల నోరు కూడా తెరవనీయకుండా ఏదో మేము అంగీకరించేసామని చెప్పి జీవోలు రాత్రికి రాత్రికి చేసి ఆ అర్ధరాత్రి జీవోల్ని రద్దు చేయమని అడిగితే కనీసం ఏమీ రెస్పాన్స్ ఇవ్వకుండా చర్చల క్రమం ఉంటుంది. ఉద్యోగుల జీవోలకు సంబంధించి రద్దు చేసిన తర్వాతే చర్చలకు వెళ్తామన్నారు. ఆ చర్చలకు వెళ్లాలంటే మనకి జనవరి జీతం ఖచ్చితంగా పాత జీతంతోనే ఇవ్వాలి. ఆ జీతం ఇచ్చిన తర్వాత ఈ జీవోలని ప్రతి ఒక్కరూ మన విగ్రహానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయబద్ధంగా పిఆర్సీ చేసింది. కేవలము పిఆర్సీ రిపోర్ట్ ఏముంది అనేది కూడా బయటపెట్టకుండా ఏకపక్షంగా ఈరోజు ఉద్యోగస్తులందరికీ అన్ని రకాల ఉద్యోగస్తులు అన్యాయం చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోగా మేము 50 ఏళ్ళుగా సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చినప్పుడు సంపాదించుకున్నటువంటి బెనిఫిట్స్ని అన్నీ కూడా తీసేసుకున్నది. ఇది చాలా దుర్మార్గము. దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఈ ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేకతను చూసి ప్రభుత్వం న్యాయమైనటువంటి కోరికలు మేమేమి కొంచెం కోరడం లేదు. జీతాలు పెంచమని అడగడం లేదు. మాకు ఈ కొత్త జీతమే వద్దు, పిఆర్సీనే వద్దు, మాకు పాత జీతం ఇస్తే కాదు. కేవలం ఎప్పుడైనా సరే ప్రభుత్వం భేషజాలకు పోకుండా అసలుగా ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ని బయటపెట్టి ఆ జీవోలను రద్దు చేసి మళ్ళా మా నాయకులకి చర్చలు పిలిస్తే 10 నిమిషాల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇద్దరు భేషజాలకు పోండి, యూనియన్లు కానీ అట్లా ప్రభుత్వం కానీ భేషజాలకు పోతే ఇది ఇంకా తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వం సాధించుకున్నటువంటి బెనిఫిట్స్ అది. ఈరోజు ఆ క్వాంటం విషయంలో ఏం చూస్తున్నారంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం 80 సంవత్సరాల నుంచి ఇస్తామంటున్నారు.
అది అసంబద్ధతము. ఎందుకంటే వైఎస్ఐపీ 20 సంవత్సరాల క్రితం పెన్షనర్స్ బ్రతికే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఇక్కడ ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు అన్నమాట. వారికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ని రద్దు చేయటం కాకుండా గతంలో ఇచ్చిన బెనిఫిట్స్ యొక్క టోటల్ అమౌంట్ను కూడా రికవరీ పెట్టడం అనేది నిజమైనటువంటి ఎంతో దారుణమైనటువంటి విషయము. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి అమానుష్యమైనటువంటి చర్య అన్నమాట. దయచేసి ఈ ప్రభుత్వము పేద అవాతాత అన్నాత అక్కచెల్లెలు అనుకునే వారి సానుభూతి మీకు ఎలా ఉందో అలాగే తాతలు అవ్వలుగా ఉండేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద కూడా మీ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఆ క్వాంటమ్ అనేటువంటి విషయాలు జోడికి రాకుండా యథాతథంగా గతంలో ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ అయితే ఒక హెచ్ఆర్ విషయం హెచ్ఆర్ విషయంలో అయితేనే మీ సిసిఏ విషయంలో అయితేనే మిగతా క్వాంటమ్ విషయం అన్ని విషయాలు యథాతథంగా అట్లనే ఉంచేసి మీరు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ 27% 23 ఇచ్చారు. మిగతా 4% యాడ్ చేసి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మిగతా కార్మికులు ఆ జీతం ఇచ్చిన తర్వాత ఈ జీవాలని ప్రతి ఒక్కరూ మన సమ్మెను కూడా విజయం చేస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు. మనం న్యాయమైన డిమాండ్లు వెనక్కి వెళ్లిపోతున్న జీతాలకి మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకే మాట ఒకే బాణం పిఆర్సీ సాధించే వరకు వెనకడికి వేసేదే లేదు ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అభినందన తెలియజేస్తున్నాను. ఈ రోజు మేము ఇక్కడ రోడ్లు ఎక్కి ఇక్కడ ఇంత ఇదిగా మేము ధర్నా చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఏ మాత్రము చలించకుండా మాకు జీతాలు కూడా ఇవ్వకుండా చేస్తున్నది. అసలు ఎంతో ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఫామ్ చేసినటువంటి అసలు కమిటీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మీరు వెంటనే బయట పెట్టాలి. బయట పెట్టి అది ఏమన్నా కానివ్వండి, మాకు పాత హెచ్ఆర్ఏ స్లాబ్లన్నీ అమలు చేయాలి. మా జనవరి నెల జీతాలు కూడా పాత పిఆర్సీ ప్రకారమే మాకు ఇవ్వవలసినదిగా కోరుతున్నాము. ఇక్కడ అందరూ కూడా ఈ రోజు మేము ఇక్కడ రోడ్లకి ఉపాధ్యాయులు అందరూ కార్మిక సంఘాలు కూడా ఎంతో ఇదిగా ధర్నా చేస్తున్నా కూడా గవర్నమెంట్ వెంటనే దిగి వచ్చి మా యొక్క డిమాండ్లను జీవోలను రద్దు మా డిమాండ్లను ఒప్పుకొని పాత జీవోలు అన్నింటిని కూడా చీకటి జీవోలను రద్దు చేసి మాకు చూపించినట్టు అప్పుడే మేమందరం కూడా చర్చలకి మా జాక్టో వాళ్ళు చర్చలకు వస్తామని వినయ్ చెప్పారు. కనుక కంపల్సరీ మీరు ఈ జీవోలన్నిటిని కూడా ఈ చీకటి జీవోలన్నిటిని కూడా రద్దు చేసి మాకు కొత్త పిఆర్సీతో క్యాన్సిల్ చేసి పాత హెచ్ఆర్ఏ స్లాబులనే అమలు చేయాలని మేము గట్టిగా పోరాడుతున్నాం. సంఘాల పిలుపునందుకొని ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము న్యాయబద్ధంగా రావడం పిఆర్సీని రివర్స్ పిఆర్సీ చేసింది. కేవలము పిఆర్సీ రిపోర్ట్ ఏముంది అనేది కూడా బయటపెట్టకుండా ఏకపక్షంగా ఈరోజు ఉద్యోగస్తులందరికీ అన్ని రకాల ఉద్యోగస్తులు అన్యాయం చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోగా మేము 50 ఏళ్ళుగా సంపాదించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చినప్పుడు సంపాదించుకున్నటువంటి బెనిఫిట్స్ని అన్నీ కూడా తీసేసుకున్నది. ఇది చాలా దుర్మార్గము. దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఈ ప్రజా వ్యతిరేక ఉద్యోగ వ్యతిరేకతను చూసి ప్రభుత్వం న్యాయమైనటువంటి కోరికలు మేమేం కొంచెం కోరడం లేదు. జీతాలు పెంచమని అడగడం లేదు. మాకు ఈ కొత్త జీతమే వద్దు, పిఆర్సీనే వద్దు, మాకు పాత జీతం ఇస్తే చాలు. కేవలం ఎప్పుడైనా సరే ప్రభుత్వం భేషజాలకు పోకుండా అసలు ఆ పిఆర్సీ కమిటీ రిపోర్ట్ బయటపెట్టి ఆ జీవోలను రద్దు చేసి మళ్ళీ మా నాయకులకి చర్చలు పిలిస్తే 10 నిమిషాల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇద్దరు భేషజాలకు పోండి, యూనియన్లు కానీ అట్లా ప్రభుత్వం కానీ భేషజాలకు పోతే ఇది ఇంకా తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రిటైర్డ్ ఎంప్లాయీస్కి అనేది గత ప్రభుత్వంలో